Today we have some very, very, very powerful news to post. I'm very angry today and very mad today. People, we will not tolerate ఒక మూర్ఖుడు ఏంటి ఒక దుష్టుడు దుర్మార్గుడు నీచుడు అసహ్యుడు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుడు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. నాకు చంద్రబాబు నాయుడు గారు 25 ఇయర్స్ పరిచయం మినిమం. ఆయన 100% యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే ఇలాంటి ఆయన టాలరేట్ చేయరు. వాళ్ళ టీం కాల్ చేసి విజయ్తో తప్పైందని చెప్పారట, కానీ ఆయన స్టేట్మెంట్స్ మరల నేను చూశాను. వారికి కూడా 7 రోజులు టైం డెడ్లైన్ ఇచ్చాం, 7 రోజులు టైం ఇచ్చాం తీసేమని. లేదు అంటే తగిన చర్యలు మనం తీసుకుంటాం, లీగల్ పొలిటికల్. ఆ తర్వాత ఆయన మార్పు చెందితే మరలా క్షమిద్దాం. నన్ను తిట్టండి 100 సార్లు 1000 సార్లు, ఒకవేళ మీరు అనేక చూసారా ఎన్ని నెగటివ్ మీరు స్టేట్మెంట్ పెట్టినా నేను కోప్పడను. అయితే యేసు ప్రభుని తిడితే సహించను. అమెరికాలో ఒక పాస్టర్ ఖురాన్ బర్నింగ్ చేస్తే సహించలేదు, తప్పని ఆ పాస్టర్ని ఖండించాను 2010 సెప్టెంబర్ 10. ఒక క్రైస్తవుడు ఖురాన్ బర్న్ చేయకూడదు, ఒక హిందువుడు బైబిల్ బర్న్ చేయకూడదు, ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ భగవద్గీతను బర్న్ చేయకూడదు. ఎవరి రిలీజియన్స్కి వాళ్ళకి గౌరవం ఉంటుంది, ఎవరి ఫెయిత్ వారికి ఉంటుంది. మీరు ఒకరిని ఒకరు కులాన్ని మతాన్ని తిట్టకూడదు. ఏ కులం మనకు వ్యతిరేకం కాదు, ఏ మతం మనకు వ్యతిరేకం కాదు, ఏ కుటుంబం మనకు వ్యతిరేకం కాదు, ఏ పొలిటికల్ పార్టీ మనకు వ్యతిరేకం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.